Hello friends, this is Dr. Pratima from Bharat Dental Skin and Hair Clinics, Ramatakis Branch, Vishakhapatnam. So, ee roju nenu meeku cheppalanukunnadi hair transplant gurinchandi. So, ippudu hair transplant anadi manakunna anni 127 branches lo all over Andhra, Telangana, Karnataka and Tamil Nadu. So, manam recent ga Tamil Nadu lo kuda branches anadi open chesamandi. So, ఉన్న ఈ అన్ని బ్రాంచెస్లో కూడా ఈ హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అనేది చేయడం జరుగుతుందండి విత్ ద బెస్ట్ స్పెషలిస్ట్ వీ హ్యావ్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎలాంటి కేసెస్లో మనం చేసుకోవచ్చు సో ఫస్ట్ థింగ్ మనకి హెయిర్ ఫాల్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఇలాంటి కేసెస్లో మనం పిఆర్పి అనే పద్ధతి ద్వారా తిరిగి మనం హెయిర్ ఫాల్ని ఆపుకోవచ్చండి అండ్ హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది అండ్ తిరిగి హెయిర్ రీగ్రోత్ అనేది మనం చూస్తాం కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది హెయిర్ రీగ్రోత్ అన్నది మనకు కనిపించట్లేదు సో ఇట్లాంటి కేసెస్లో మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేసుకోవచ్చు ఎప్పుడైతే మనకి హెయిర్ తిరిగి రావట్లేదు హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది సో హెయిర్ లాస్ కూడా ఎక్కువ ఉంటుంది ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో మనం డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి బికాస్ పిఆర్పి పద్ధతి ద్వారా అక్కడ హెయిర్ మనకి తిరిగి గ్రో అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట సో అందువల్ల ఫస్ట్ మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసి దాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం హెయిర్ పిఆర్పి అనేది చేస్తాం సో ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం హెయిర్ ఎక్కడి నుంచి తీసుకుంటామంటే మన హెడ్ నుంచే మనకి హెయిర్ బాగా ఉన్న ఏరియా నుంచి హెయిర్ ఫాలికల్స్ని తీసి దాన్ని హెయిర్ లేని దగ్గర ఇంప్లాంట్ చేయడం జరుగుతుందన్నమాట సో దాన్ని ఎఫ్యూఈ మెథడ్ అంటే ఫాలికులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనే మెథడ్ ద్వారా ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుందండి సో మీకు కనుక ఇట్లాంటి హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్న పార్దర్ డెంటల్ బ్రాంచ్ని కన్సల్ట్ చేసి దీనికి ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చండి